लक्ष्मण चपंडन्या असुर कुलतिल विश्रवसु पुत्रुडु धर्मात्मुडैन विभीषणुडि पट्टाभिषेकानिकि एर्पाट्लु चेयि। हेलो गाइज वेलकम बैक टू अवर चैनल। वीडियो क्लिप ने जाने के राउंड अने सीरियल ना वीडियो मन लास्ट वीडियो ओक कंटिन्यूशन वीडियो गाइज। सो इंदो मन चाला विषयाल चूडबोतुन्नाम। मेजर गा कैकसी मातनु लाइक मोत्तम मर्चिपोमनि चेप्तारु काकपोते कैकसी मात सीतादेवनी चंपालनिकि वेल्तुंदी। सो चूदाम गाइज चाला इंट्रेस्टिंग गा उंटुंदी। फस्ट नुंचि लास्ट वरकु अयिते चूडडानिकि ट्राई चेयंडि। सो चूसेद्दाम रंडि। नी वेवर अनेदि पूर्तिगा मर्चिनट्लु उन्नावु। नेनु नीकु केवलं नी ओक अस्तित्वाने गुर्तुचेस्तुन्नानंते। ओक्कोसारी मनं परिस्थितुल प्रभावानिकि लोनै मन वंशं मन वारसत्वं मन ओक आदर्शालु वाटि औनत्यालनु मर्चिपोतुंटाम। मी पूर्वीकुलैन रघुवंश राजु पेरुतो मी वंशं प्रसिद्धि चेंदिंदि। रघुवंशं ई पेरु रावडानिकि कारणं దాని ధార్మిక సత్యం గురించి గుర్తు చేసుకోరామా? నీవు దానిని ఎంత మాత్రమూ మరవకూడదు। నిజానికి నీవు భ్రమలు ఆవేశాలకు లోనవడం చూసాను। అనయ్య ప్రణామాలు మాతా। మాతా తమకు నేను సర్వదా కృతజ్ఞుడను। తమరు నా విన్నపాన్ని ఆలకించి నా వద్దకు వచ్చారు। నాకు మార్గాంతరం లేకపోయింది। నేను ఓటమి చెందిన రాజమాతను రామా। మా సంతానమంతా స్వర్గస్థులైనారు। ఇక మిగతా వారు శత్రువును శరణుజొచ్చారు రామా। తమరు నాకు నిరూపించాలనుకున్నది ఇదేనా? చూడండి, నేను రావణుని తల్లిని పిలవగానే రాక తప్పదనేగా? అది కాకుండా పిలిపించడానికి కారణం ఏముంటుంది చెప్పండి రామా। నిజానికి నేను తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది। ఎవరిని రాజుగా చేయాలని నిర్ణయించుకున్నారు తమరు? తమరే లంకాధీశుడు అవుతారా లేక తమరి తమ్ముడైన లక్ష్మణుణ్ణి రాజుగా ప్రకటిస్తారా? మాతా నేను సన్యాసిని। నా వంటి సన్యాసికి రాజు కావడం తగిన పని కాదు। మా తమ్ముడైన లక్ష్మణుడికి కూడా లంక పట్ల ఏ ఆసక్తి లేదో। మాతా నేను సన్యాసాశ్రమాన్ని పాటిస్తున్నవాడను। ఆ కారణం చేత నేను ఎటువంటి రాజ్యసభల్లోకి ప్రవేశించకూడదు। అందువల్లనే తమరిని ఇంత దూరం పిలిపించవలసి వచ్చింది రాజమాత। దీనిని అపార్థం చేసుకోకండి, నా పరిస్థితిని అర్థం చేసుకోండి। దయచేసి నన్ను క్షమించండి మాత, తమకు తీరని దుఃఖం కలిగించాను। మాత మీ పుత్రుడు విభీషణుణ్ణే లంకకు రాజుగా ప్రకటించాలని భావిస్తున్నాను। అయినా నేను రాజునిలా కాగలను శ్రీరామ? అసురోత్తమ, తమరు సింహాసనం అధిష్టించాలి। తమరు కాదన్న పక్షంలో లంకాధీశుడు కాదగిన వారు ఎవరున్నారు? ఈ విషయం తమకి ముందే తెలుసు కదా। ఒక రాజ్యానికి రాజు కావాలంటే అతడికి రాజ్యంలో అందరి సమ్మతి లభించాల్సి ఉంటుంది। కానీ ఏ పుత్రుడికైతే మాతృప్రేమ వాత్సల్యాలే కరువవుతాయో తన సింహాసనాన్ని ఎలా అధిష్టిస్తాడో? కన్న తల్లిని ఒప్పించలేనటువంటి బలహీనుడు రాజ్యాన్ని ఎలా పరిపాలించగలడు? దయచేసి నన్ను క్షమించండి, లంకాధీశుని చేయాలనే ప్రతిపాదన నేను అంగీకరించలేను। తమ పుత్రుడు ఒక్కరు మాత్రమే మిగిలి ఉన్నారు।
కనుక తమరు వారిని నిరాదరించడం తగదు. తమరికి తెలియని విషయం కాదు మాత. ఇంతవరకు జరిగిన దాంట్లో విభీషణుడి దోషం ఎంత మాత్రమో లేదు. ఈ లోకంలో సంతానం చెడు మార్గంలో పయనిస్తున్నప్పటికీ వారి తల్లి మాత్రం వారిని ఎంతమాత్రం నిరాదరించదు. కేవలం తల్లి మాత్రమే తన సంతానం అందర్నీ సమానంగా చూసే సమదర్శి. నాడు తమ పుత్రుడు విభీషణుణ్ణి లంక నుండి బహిష్కరించడం జరిగింది. అప్పుడు తమ పుత్రుడు ఎంత బాధపడ్డారో మీరు అంతకంటే ఎక్కువే దుఃఖించి ఉంటారు. విధివశాత్తు తమరు పుత్రులైన రావణుడు కుంభకర్ణుడు యుద్ధంలో వీరస్వర్గాన్ని అలంకరించారు. మాత, తమరి సజల నేత్రాలు స్పష్టంగా చెబుతున్నాయి తమరి మాతృహృదయంలో విభీషణుడి పట్ల అపారమైన ప్రేమానురాగాలున్నాయని. మీ మనసుకు తెలుసు ఇప్పటి వరకు జరిగిన సంఘటనలో మీ పుత్రుడి దోషం ఏదీ లేదనే విషయం. రఘునందన, నేను నా జీవితంలో ఏనాడు తమ వంటి ఉత్తముణ్ణి కలుస్తానని కల్లో కూడా ఊహించలేదు. అలాగే సీతాదేవి వంటి పుణ్యవతిని చూడలేదు. నాకింకా ఆశ్చర్యం ఏమిటంటే మీ ఇరువురిలోనూ ఇంతటి ఔన్నత్యం ఎలా వచ్చింది? ఎవరైతే మీ జీవితాన్ని చిత్రం చెయ్యాలని చూశారో వారి పట్ల వారి కుటుంబం పట్ల ఎంత మాత్రం ద్వేషం గాని క్రోధం గాని లేవు. మేమంతా తమరిని ఎల్లప్పుడూ ద్వేషిస్తున్నా సరే తమరు మాత్రం మా పైన మీ ప్రేమ అభిమానం చూపించారు. రామా, మీ వంటి గొప్ప వ్యక్తి ఈ లోకంలోనే ఎక్కడా లేరు రామా. ఇది నా జీవితాన్ని ఒక కొత్త మలుపుని తిప్పుతుంది. తమ వంటి సంతానాన్ని పొంది తమ తల్లిదండ్రులు చరితార్థులైనారు ప్రభు. మాతా, నేను నిన్ను ఏనాడు ద్వేషించనే లేదు. నిజానికి నన్ను నేనే దూషించుకోవాలి పుత్ర. శ్రీరాముడు లంకపై విజయం సాధించినా కూడా రాజ్యాన్ని ఎంత మాత్రమూ కోరుకోవడం లేదు. వారు లంకాపురిని పాలించే బాధ్యతని నీకు అప్పగించాలని కోరుతున్నారు. నీవు లంకను పాలించడం అనేది నాకెంతో గర్వకారణం నాయనా. నేడు అంతం కావాల్సిన అసురజాతి మళ్ళీ జీవం పోసుకోవడం నా అదృష్టం. ప్రణామాల మాత. లక్ష్మణ చెప్పండి. అన్నయ్య, అసురకుల తిలకుడు విశ్రవసు పుత్రుడు ధర్మాత్ముడైన విభీషణుడి పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయి. మా మిత్రుడు విభీషణుడు లంకాపురి సింహాసనాన్ని అధిష్ఠించడం మనకు గర్వకారణం. లంకాధిపతి విభీషణుడికి జై! 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 జై!
లంకాధిపతి విభీషణుడికి జై, లంకాధిపతి విభీషణుడికి జై, లంకాధిపతి విభీషణుడికి జై, లంకాధిపతి విభీషణుడికి జై. మనం సీతామాతను కలవడానికి గాను అశోకవనానికి బయలుదేరి వెళ్లాల్సి ఉంటుంది. నేను వెళ్ళి మా అన్నయ్యని తీసుకొస్తాను. చూసారు కదా గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇఫ్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మనం ఇందులో చాలా విషయాలు అనేవి చూసాం. సో అందులో మేజర్గా మాట్లాడుకుంటే కైకసి మాత ఉంటుంది కదా, అంటే రావణుడి యొక్క తల్లి. సో మొత్తం తన కొడుకులందరూ తన పుత్రులందరూ చనిపోయారని చెప్పేసి తన రాక్షస జాతి మొత్తం అంతమైపోతుందని చెప్పేసి సీతాదేవిని చంపడానికి వెళ్తుందన్నమాట. సో ఆల్రెడీ మనం చూసాం కదా ముందు ఏంటి, విభీషణుడిని తన మాత వద్దకు వెళ్ళి రిక్వెస్ట్ చేయండి. విభీషణుడు తన మాత ప్రేమను దూరం అవుతాడు కదా మాత ప్రేమకు. సో వెళ్ళి శ్రీరాముడు చెప్తాడు, వెళ్ళి మీరు రిక్వెస్ట్ చేస్తే మాతృహృదయం లైక్ కరిగిపోతుంది, మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు అని. కాకపోతే ఇక్కడ విభీషణుడు కూడా వెళ్తాడు. వెళ్ళే లోపు అక్కడ ఏంటంటే కైకసి మాత సీతాదేవిని చంపేయడానికి వస్తుంది. వచ్చినప్పుడు విభీషణుడు పట్టుకుంటాడు, ఎంతో రిక్వెస్ట్ చేస్తాడు, నన్ను మళ్ళీ యాక్సెప్ట్ చేయండి మీ పుత్రుడిలాగా, నేను ధర్మం వైపు ఉన్నాను, వాళ్ళంతా అధర్మం వైపు ఉన్నారని చనిపోయారు, కాకపోతే వాళ్ళు చనిపోయినందుకు నాకు కూడా బాధగా ఉందని ఎంతో రిక్వెస్ట్ చేస్తాడు. కాకపోతే అయినా కూడా లొంగదనమాట. సో ఎక్కడ లైక్ ఇక్కడ కైకసి మాత లొంగుతుంది అంటే మనకి శ్రీరాముడు మాట్లాడిన మాటలకి. సో అదే అనమాట, శ్రీరాముడు మాట్లాడిన మాటలు తప్ప ఎవ్వరికీ లొంగదు. సో అది కాకపోతే తెలుసు కైకసీమాతకు లైక్ శ్రీరాముడు ధర్మాత్ముడు అని, సీతాదేవి లైక్ మొత్తం ధర్మాత్మురాలు అని. సో కాకపోతే ఏంటంటే తన పుత్రులు అందరూ చనిపోయారు అనే బాధలో సో అలా చేస్తుందన్నమాట. సో ఇది చూస్తాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకో సైడ్కి వచ్చేస్తే మనకి వానర సైన్యం మొత్తం ఆనందంలో మునిగి తేలుతుంది అనమాట, ఎందుకంటే సీతాదేవి అండ్ శ్రీరాముడు కలవబోతున్నారు అని. అండ్ అలాగే హనుమంతుడు, మొత్తం హనుమంతుడు అయితే మొత్తం రెస్ట్ లేకుండా సీతాదేవిని లైక్ శ్రీరాముడిని కలిపేంత వరకు నేను అసలు నిద్రించను అని, లైక్ మొత్తం విశ్రాంతి తీసుకోను అని చెప్తాడు కదా. సో అది ఇప్పుడు అందరికీ హ్యాపీగా ఉంటారు అన్నమాట, ఎందుకంటే సీతాదేవి శ్రీరాముడు కలుస్తున్నారు కాబట్టి. అండ్ ఇంకా మనం ఇంకా చూసుకుంటే ఇటు సైడ్ లక్ష్మణుడు, లక్ష్మణుడు అయితే 14 ఏళ్ళు మొత్తం నిద్ర లేకుండా నిద్రను మొత్తం తన భార్య తీసేసుకున్నది కదా, అందుకు భార్యకి థ్యాంక్స్ చెప్తూ లైక్ ఆ బొమ్మను చూస్తూ ఉంటాడు. సో ఇది చూసాము. అండ్ ఇంకొకటి ఏంటంటే శ్రీరాముడికి సీతాదేవి లైక్ ఊహించుకుంటాడు పక్కనే ఉన్నట్టు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు చూసాం. కాకపోతే ఇందులో ఇంకొకటి చూసాం ఫైనల్గా ఏంటంటే మనకి శ్రీరాముడి యొక్క ప్రతిబింబం అంటే ప్రతిరూపం వచ్చి కనబడి మొత్తం శ్రీరాముడికి గుర్తు చేస్తుంది, నువ్వు మొత్తం మర్చిపోకు, నువ్వైతే ఎన్ని జరిగినా నువ్వైతే ఒక రాజువి, నీ రాజు కర్తవ్యం కూడా మర్చిపోకును, రాజులా లైక్ బిహేవ్ చేయమని. సో దాని తర్వాత మనకి అగ్ని పరీక్ష అవన్నీ ఉంటాయనుకోండి. సో అది వెయిట్ చేద్దాం గైస్, అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అది ఎలా జరుగుతుంది, ఎలా తీసారు ఈ సీరియల్ వాళ్ళనేది చూద్దాం. సో అంతే గైస్, ఇంకొక పాయింట్కి వచ్చేస్తే సో అందరూ పెద్దగా పెట్టమని అంటున్నారు. సో ప్రతి వీడియోలో ఒక్కరైనా చెప్తున్నారు. సో నేను మళ్ళీ చెప్తాను వీడియోకి ఏంటంటే, మీకు పెద్ద స్క్రీన్ కావాలనుకుంటే డిజ్నీ ప్లస్ హాట్స్టార్లోకి వెళ్ళి చూడొచ్చు, అక్కడ ఫ్రీగానే అవైలబుల్గా ఉంటుంది గైస్. సో ఇక్కడ నేను మాత్రం రియాక్షన్ వీడియోస్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ చిన్నగా ఇంతే లైక్ కంప్రెస్డ్ మోడ్లో పెడుతున్నాను. సో మీరు పెద్దగా కావాలనుకుంటే డిజ్నీ ప్లస్ హాట్స్టార్లోకి వెళ్ళి చూడొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మనకు కావాల్సింది కంటెంట్, మనం నేర్చుకోవాల్సింది కంటెంట్. సో అది గైస్ అంటే ఇందులో అయితే రియాక్షన్ వీడియోస్ నేను చూసి నేనేం నేర్చుకున్నాను, నాకేం అర్థమైంది అండ్ అనేది నేను చెప్తున్నాను గైస్. సో అది చెప్పాలనుకున్నాను. సో దట్స్ ఇట్ గైస్, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో అంతే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.